హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు సుమ. వెల్కమ్ టు మై ఛానల్ అత్తమ్మ చేతి వంట. హాయ్ అండి, ఈరోజు మా రెసిపీ వచ్చేసి బ్రెడ్ గులాబ్ జామున్. బ్రెడ్తో గులాబ్ జామున్ ఏంటా అనుకుంటున్నారా? బ్రెడ్తో కూడా గులాబ్ జామున్ ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా వీటిని చేసేసుకోవచ్చు. దానికంటే ముందుగా ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుందండి. సో ఇంకెందుకు లేటు, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను 6 బ్రష్ లెసర్స్ తీసుకున్నానండి. వాటికి 4 సైడ్స్ ఎడ్జెస్ ఉంటాయి కదా, వాటిని కట్ చేసుకోవాలి. ఇలా ఎడ్జెస్ కట్ చేశాక వాటిని ఒక బౌల్లోకి తీసుకుని ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. ఇలా బ్రెడ్ని హ్యాండ్ తైన పౌడర్లో చేసుకోవచ్చు అండి, లేదా ఒక మిక్సీ జార్లో వేసి ఈ విధంగా మెత్తం పౌడర్లో చేసుకోవాలి. బ్రెడ్ పౌడర్ చేసుకున్నాక ఇందులో కొద్ది కొద్దిగా పచ్చకలర్చిన పాలను వేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి. పాలన్నింటినీ ఒకేసారి వేసేసుకోకూడదు, అలా అయితే పిండి పలచగా అయిపోతుంది. ఒక స్పూన్ క్వాంటిటీ పెట్టుకుని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి. నేను 4 స్పూన్స్ వరకు పాలు యాడ్ చేశానండి. పిండిని ఈ విధంగా చపాతి పిండిలో చేసుకున్నాక ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందామండి. ఒక పాత్రలో 100 గ్రాముల షుగర్ వేసుకుని దానికి 250 ml వాటర్ యాడ్ చేసుకుని ఒక 5 మినిట్స్ పంచదార కరిగిస్తే సరిపోతుందండి. గులాబ్ జామున్స్ ఎప్పుడు కూడా పంచదార కరిగితే సరిపోతుందండి. ఒకవేళ పాకం కానీ కొంచెం ముదురుగా అయితే అందులో 1 స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేస్తే పలచగా అవుతుంది. ఇష్టం ఉంటే ఇందులో ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు అండి. షుగర్ సిరప్ రెడీ, దీన్ని పక్కన పెట్టుకుందాం. మనం పిండిని రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు చిన్న క్వాంటిటీలో పిండిని తీసుకుని ఈ విధంగా బాల్స్లా ప్రిపేర్ చేశానండి. మీకు బాల్ షేప్ ఇష్టం లేకపోతే మీకు ఏ విధమైన షేప్ నచ్చితే ఆ విధంగా జామున్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా పిండిని అంతటినీ బాల్స్లా చేసుకున్నాక ఒక కడాయి తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ వేసి హీట్ అవనివ్వాలి. హీట్ అయిన ఆయిల్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ని వేసుకుని వేగనివ్వాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే లోపల కుక్ అవ్వవు. చూసారు కదా, ఈ విధంగా గోల్డెన్ రెడ్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా రెడీ అయిన జామున్స్ని ముందుగా రెడీ చేసుకున్న సిరప్లో వేసి ఒకసారి గరిటతో ప్రెస్ చేస్తే సరిపోతుందండి. ఈ జామున్స్ని సర్వ్ చేసుకునేటప్పుడు ఇందులో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి సర్వ్ చేయండి. టేస్ట్ ఇంప్రూవ్ అవుతుంది. అంతేనండి,
ఎంతో ఈజీ అండ్ టేస్టీ బ్రెడ్ గులాబ్ జామున్ రెడీ. ఈ జామున్స్ ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ ని నాకు కామెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీల కోసం చూస్తూనే ఉండండి అత్తమ్మ చేతి వంట. ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.